ఇప్పుడు తెలంగాణ ఎలక్షన్లో చూసుకుంటే కాంగ్రెస్ పార్టీ అనేది ఖచ్చితంగా లీడ్లో కొట్టి వచ్చేసిందని చెప్పనే అంశం కూడా మనకి ఇక్కడ కనిపిస్తుంది. మనకి మార్నింగ్ నుంచో చూస్తుంటే దాదాపు ఇప్పుడు 10 రౌండ్లు 12 రౌండ్లు కంప్లీట్ అయినాయి. ఈ కంప్లీట్ అయిన తరుణంలోనే రేవంత్ రెడ్డి గారిని కలవడం కానీ ఇప్పుడు డీజీపీలు కలవడం కానీ ఇట్లాగా అంశాలు కూడా మనం చూసాం. ఇందులో ముఖ్యంగా డీజీపీలు కలవటంలో పెద్ద ఇదేం లేదు. ఎందుకంటే గవర్నమెంట్ చేంజ్ అవుతున్నప్పుడు అఫీషియల్ గా వాళ్ళు వెళ్ళి కలవాలి. ఎందుకంటే వాళ్ళ తలకాయ నొప్పులు వాళ్ళకు ఉంటాయి, పోలీసులకు ఉన్నాయి, మనం చెప్పలేం. రైట్. ఇక్కడ ఇందాక నేను మాట చెప్తున్నప్పుడు నువ్వు నవ్వావు. ఏది టీడీపీ జనసేన కాంగ్రెస్ ఈ మూడుకు సంబంధించిన అక్రమ సక్రమ సంబంధాల గురించి మాట్లాడినప్పుడు నువ్వు నవ్వావు. అవును. ఏంటి ఇది అని ఇక్కడ చూడు. ఎలాగమ్మా ఇదో ఇది నారా లోకేష్ గారు గుర్తున్న టీడీపీ జెండా, ఇది మన పసుపు జెండా, ఇది కాంగ్రెస్ జెండా, ఇది రేవంత్ రెడ్డి గారి విజయ యాత్ర అని చెప్పుకోవచ్చు ఇంకా డైరెక్ట్ గా. సో ఇది ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితి. ఇదిగోండి మనం దారి పొడుగుతా చూసిన పసుపు జెండా మాత్రం పోవట్లే. ఇక్కడ యువకాలం సంబంధించిన జెండా వచ్చింది, టీడీపీ సంబంధించిన జెండా వచ్చింది. అంటే ఇక్కడ అర్థం ఏంటి అంటే ఇక్కడ ఇప్పుడు మనం ఆలోచించవచ్చు. ఇప్పుడు తెలుగుదేశానికి సంబంధించిన ఓట్స్ అయితే ఓట్ బ్యాంక్ ఏదైతే ఉందో అది ఇది మన కాంగ్రెస్ కి పడిందా, కాంగ్రెస్ కి పడిందా అని చెప్పని అనుకోవాలా? లేదంటే ఇక్కడ ఉన్న ఇదే రేవంత్ రెడ్డి గారు రేపు పొద్దున్న జరగబోయే ఎలక్షన్స్ లో 2024లో జరగబోయే ఆంధ్రప్రదేశ్ ఎలక్షన్స్ లో దీనిపైన ఈ ఎఫెక్ట్ అనేది దాని మీద ఇంపాక్ట్ ఏమైనా చూపిస్తుందని చెప్పని అనుకోవచ్చు. చూడొచ్చు అంటే శ్యామ్, సింపుల్ గా చెప్పాలని అంటే జనసేనకి టీడీపీకి ఉన్నటువంటి సంబంధం ఏ ఆత్మీయ సంబంధం కాదు. అది అవును. రైట్. ఓపెన్ గా చెప్పాలని అంటే పరిస్థితులు బాగున్నప్పుడు వాళ్ళు కలిసి ఉంటారు, పరిస్థితులు బాగాలేనప్పుడు వాళ్ళు విడిపోతారు. అదే కొత్త ఏం కాదు. కానీ ఇక్కడ రేవంత్ రెడ్డికి టీడీపీకి ఉన్నటువంటి సంబంధం ఆత్మీయ సంబంధం. ఎవరు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా తెలంగాణ మట్టికి పచ్చి నిజం ఇది. ఒక సైడ్ పవన్ కళ్యాణ్, ఇంకో సైడ్ రేవంత్ నుంచో పెట్టి, ఒక సగటు టీడీపీ కార్యకర్త నుంచో పెట్టి వీళ్ళిద్దరులో గొప్ప ఎవడంటే రేవంత్ రెడ్డి అంట. అంటే ఇప్పుడు అది దానికి చిహ్నం ఇది. ఇక్కడ క్లారిఫికేషన్ వచ్చింది మాట్లాడడం. కూకట్పల్లిలో ఎవరు గెలుస్తున్నారు? బిఆర్ఎస్ వస్తుంది. బిఆర్ఎస్ వస్తుంది అంటే సెటిలర్లు ఎవరు కేసారు? ఖచ్చితంగా బిఆర్ఎస్ కేసారు. రైట్. ఇక్కడ ఎవరికి జెండా కనిపిస్తుంది? తెలుగుదేశం కనిపిస్తుంది, అది రేవంత్ రెడ్డి దగ్గర. అంటే బిఆర్ఎస్ కి ఎవరు వేసినట్లు సెటిలర్లలో? లేదు, కాంగ్రెస్ కే పడింది అక్కడ క్లియర్ గా. మనకు అర్థం చేసుకోవాల్సింది ఏందనంటే రేవంత్ రెడ్డి అంటే కాంగ్రెస్ పిసిసి అధ్యక్షుడు, అండ్ ఇక్కడ మనకి కనిపిస్తున్నటువంటి యోగలం జెండా అట్నే టీడీపీ జెండా, ఇది దేనికి సంకేతం అంటే జనసేన జన సైనికులు నిట్ట నిలువున మోసపోవడానికి చిహ్నం ఇది. నంబర్ వన్ థింగ్. దీన్ని బట్టి జన సైనికులు ఒక ఆలోచన చేసుకోవాల్సింది ఏంటంటే ఇంకా తెలంగాణలో బీజేపీతో మీరు కలిసి వెళ్ళాలా వెళ్ళట్లేదా అనేది మీ అధిష్టానం ఇష్టం. కానీ ఇక్కడ తెలంగాణలో టీడీపీ వాళ్ళని నమ్మాలా లేదా, లేకుంటే ఇప్పుడు తెలంగాణలో ఎలానో క్రియాశీలకంగా టీడీపీ లేదు, ఏపీలోనే క్రియాశీలకంగా ఉంది. బాబు గారు కూడా ఓపెన్ గా మాట్లాడుతూ ఇక్కడ టీడీపీ కంటెస్ట్ చేయట్లేదు, అందుకే కాసాని జ్ఞానేశ్వర్ కూడా బిఆర్ఎస్ లో కలపడం జరిగింది. అవును. ఇక్కడ ఇంకోటి ఏంటంటే ఒకవేళ కాసాని జ్ఞానేశ్వర్ బిఆర్ఎస్ కి వెళ్ళిపోయినందుకే బిఆర్ఎస్ కి కూకట్పల్లిలో ఓట్లు పడ్డాయా? అవును. రైట్. అది కూడా గమనించుకోవచ్చు. ఎందుకంటే ఇప్పుడు ఆయన గతంలో కూడా తెలుగుదేశం నుంచి ఆయన కేడర్ ఉన్నారు. అధ్యక్షుడు తెలంగాణ టీడీపీ అధ్యక్షుడు ఎవరు? కాసాని జ్ఞానేశ్వర్. అవును. రైట్. ఆయన వెళ్ళిపోయిన తర్వాత ఇంకా దండం పెట్టి దేవుడా అన్నారు టీడీపీ వాళ్ళు. ఇంకా టీడీపీ లేదు తెలంగాణలో కూడా, ఎక్కడ కూడా టీడీపీ లేదు అనే అంశం అయితే మనకు క్లియర్ గా అయిపోయింది, క్లియర్ అయిపోయింది. కానీ ఇప్పుడైతే ఈ రేవంత్ రెడ్డి గారు ఇప్పుడు ఆయన కాన్స్టిట్యూన్సీలో ఇప్పుడు చూసుకుంటే ఇక్కడ తెలుగుదేశం జెండాలు కూడా కనిపిస్తున్నాయి. కానీ కాడర్ గానీ కార్యకర్తలు గానీ లేకుంటే థింక్ ట్యాంకర్స్ గానీ లేకుంటే శ్రేయోభిలాషులు ఇంకా ఎన్ని లెక్కలేసుకున్నా కూడా హార్డ్ కోర్ ఫ్యాన్స్ ఇది ఒక్కసారి చూసి ఆ పైన మీరు ఏం డెసిజన్ తీసుకుంటారో అనేది మీ పైన డిపెండ్ అయి ఉంటుంది. ఎందుకంటే జనసేన అటు ఏపీలో కూడా తమ ఉనికిని చాటుకోవడానికి ప్రయత్నిస్తుంది, తెలంగాణలో కూడా ప్రయత్నిస్తుంది. అలాంటి ప్రయత్నిస్తున్న సమయంలో ఇలాంటి వెన్నుపోట్లు, దీన్ని అంటారు వెన్నుపోటు అని. రైట్. ఎందుకంటే ఇక్కడ క్లియర్ గా మనకు కనిపిస్తుంది, ఇక్కడ మనం చూసుకున్నట్లయితే క్లియర్ గా కనిపిస్తుంది ఎక్కడో దూరంగా ఉన్నాయంటే చెప్పని అనుకోవచ్చు. ఆయనతో పాటు మాత్రమే నడుస్తున్నాయి పక్కన. ఇక కాంగ్రెస్ జెండాలతో పాటు ఇక తెలుగుదేశం జెండాలు కూడా కలిసి
రావడం అయితే జరుగుతుంది. ఇందులో ఇంకోటి ఇంకో రకంగా కూడా మనం ఆలోచించుకోవాలి, ఇక్కడ ఎలర్ట్ అయిపోయారు, ఇక్కడ ఎలర్ట్ అయ్యారు చూడు, ఇక్కడ ఎలర్ట్ అయ్యారు చెప్పుంటారు బాబు కెమెరాలు కనిపిస్తున్నాయి జెండాలు తీసే అని చెప్పుంటారు. అయితే రైట్, ఇంకోటి ఏంటంటే క్లోజ్ చేస్తారు. ఇంకోటి ఏంటంటే ఈ అంశంలోనే నేను అనేది ఏంటంటే ఈ అంశంలోనే ఇప్పుడు రేవంత్ రెడ్డి ఎవరైతే ఉన్నారో గతంలో తెలుగుదేశం పార్టీకి సంబంధించిన వ్యక్తి, పూర్తిగా ఎవరని చెప్పాలంటే కరుడు కట్టిన వ్యక్తి. అవును, కాంగ్రెస్ లోకి రావడం జరిగింది, పిసిసి అధ్యక్షుడు అవడం జరిగింది. ఒక రైట్ తెలుగుదేశానికి తెలంగాణలో ఎటువైపు కూడా ఏ కొంచెం కూడా దానికి సంబంధించి జాగా లేదు, అటువంటి పరిస్థితిలో ఉంది తెలుగుదేశం. యాక్చువల్లీ ఉంది ఉంది, కానీ ఏంటంటే ఆ స్థాయికి వచ్చేసింది కాబట్టి ఆయన షిఫ్ట్ అయిపోవడం జరిగింది. లేదు కానీ ఇప్పుడు ఇక్కడ రేవంత్ రెడ్డి గారు ఇప్పుడు ఎలాగో మనకు కనిపిస్తుంది, కాంగ్రెస్ అనేది ముందంజలో పరిగెడుతుంది తెలంగాణలో. రేవంత్ రెడ్డి గారు రేపొద్దున, ఇంకోటి నేను రేవంత్ రెడ్డి గారు సీఎం అని చెప్పాను నేను అన్నాను, అసలు ఎందుకంటే అది మనం ఏమని చెప్ప మన పైనుంచి రావాలి, ఆదేశం రావాలి ఖచ్చితంగా రైట్. ఎందుకంటే పైనుంచి రావాలి, ఇప్పుడు రేవంత్ రెడ్డి గారిని కూర్చోబెడతారా లేదా బట్టి పైనుంచి రావటం కాదు. ఇక్కడ కాంగ్రెస్ వర్గం ఇప్పుడు ఎలా ఆలోచిస్తుంది అంటే, ఇందాక నేషనల్ రౌండప్ లో చెప్పినట్లు ఒక స్టేట్ ని సంపాదించుకొని రెండు స్టేట్లు పోగొట్టుకునే పొజిషన్ లో కాంగ్రెస్ ఉంది. అలాంటి టైంలో ఒకవేళ రేవంత్ రెడ్డిని సీఎం చేస్తే రేపే ఉన్న టైం బాగాలేక బీఆర్ఎస్ ఎన్డీఏలో జాయిన్ అయినా అవ్వకపోయినా ఎన్డీఏనే మోదీ అమిత్ షాని కొంచెం పర్సనల్ ఇంట్రెస్ట్ తీసుకొని మరి మనవాడికి ఏదో బొక్కలు ఉన్నాయి ఈ బొక్కలు లెక్కలు సరిచేద్దాం అని అనుకుంటే పాత కేసులు ఏమైనా తిరగేసినా ఇప్పుడు, ఎందుకంటే అవును ఇప్పుడు టీడీపీ వాళ్ళ పోస్టులు అంటే గత హాఫ్ అన్ అవర్ నుంచి ఫేస్బుక్ వీటిలలో టీడీపీ శ్రేణులు చేసినటువంటి పోస్టులు చూస్తే కేసీఆర్ రిటర్న్ గిఫ్ట్ అందిందా, రిటర్న్ గిఫ్ట్ ఎలా ఉంది, అభి మజాయే గానా బిడో ఇట్లాంటి పోస్టులు అనేది పడుతున్నాయి. యాక్సెప్టెడ్, ఎందుకంటే అటు ఏపీ ఎలక్షన్స్ అప్పుడు ఈయన కూడా పోయినసారి గెలిచినప్పుడు మేము గిఫ్ట్ ఇచ్చాడు రిటర్న్ గిఫ్ట్ అని ఈయన సరదా పడిన పదాలే అయ్యి ఆపద జాలాన్ని వాళ్ళు వాడుతున్నారు, తప్పులేదు. కాకపోతే ఇక్కడ ఒక మ్యాటర్ ఏంటంటే ఇగో పర్సన్, ఈ పర్సన్ నెక్స్ట్ జెండా, మెయిన్ గా ఈ జెండా చూసుకోవాలి, ఇది ఫోకస్ చేసుకోవాలి, మెయిన్ గా ఈ జెండాని అయితే మాత్రం ఫోకస్ చేసుకోవాలి. ఇది ఎటు దారి తీస్తుందా అనేది జన సైనికులు ఆ పార్టీకి సంబంధించినటువంటి నాయకుల అభిష్టాలకి వదిలేస్తున్నాం. చూస్తూనే ఉండండి హిట్ టీవీ, మరో అప్డేట్తో మళ్ళీ కలుద్దాం ఆన్ ఎలక్షన్ డే. అది కట్ చేసి నెక్స్ట్ చేద్దాం కంటిన్యూషన్. అది